పుష్ప ది రైస్ సినిమాతో ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రోల్ కోసం సన్నద్ధమవుతున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్లే గ్యాప్ లో కమర్షియల్ యాడ్స్ షూటింగ్స్ తో బిజీగా గడుపుతున్నారు పన్ని. ఇటీవల ఒక సాఫ్ట్ డ్రింక్ యాడ్ షూట్ కోసం అల్లు అర్జున్ థాయిలాండ్ కు వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ ప్రకటనను రూపొందించారు. ఇండియాకు తిరిగి వచ్చిన వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ ఆన్లైన్ బస్ టికెటింగ్ యాప్ కోసం ఓ యాడ్ షూట్ లో పాల్గొన్నారు. ఇదే క్రమంలో డీజే దర్శకుడు హరీష్ శంకర్ తో కలిసి ఓ పైప్స్ కంపెనీకి సంబంధించిన యాడ్ షూటింగ్ చేశారు బన్నీ. వరల్డ్ క్లాస్ డీఓపీ సుదీప్ చటర్జీ దీనికి వర్క్ చేశారు. ఇందులో ఐకాన్ స్టార్ ని మునుపెన్నడూ చూడని సరికొత్త అవతార్ లో చూడబోతున్నారని చెప్పి హరీష్ అందరిలో ఉత్సాహం కలిగించారు. దీనికి తగ్గట్టుగానే సోషల్ మీడియాలో బయటకు వచ్చిన ఓ ఫోటోలు అల్లు అర్జున్ బ్యాక్ సైడ్ లుక్ ని చూసి అభిమానులు షాక్ కి గురయ్యారు. ఈ క్రమంలో తాజాగా బన్నీ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా నుంచి ఫుల్ లుక్ ని రివీల్ చేశారు. ఇందులో అతని లుక్ వేరే లెవెల్ లో ఉందని చెప్పాలి. అల్లు అర్జున్ డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో నెరసిన గడ్డంతో సరికొత్త లుక్ లో దర్శనమిచ్చారు. చెవికి రెండు పోగులు, మెడలో గొలుసు, నోట్లో సిగార్ పెట్టుకుని బన్నీ ఒక స్టైలిష్ మాఫియా టాన్ లా, ఒక గ్యాంగ్స్టర్ లా చాలా వైల్డ్ గా కనిపిస్తున్నాడు. బ్లాక్ లెదర్ జాకెట్ మరియు నల్ల కళ్లద్దాలు అతన్ని మరింత స్టైలిష్ గా మార్చేశాయి. మొత్తం మీద కమర్షియల్ యాడ్ కోసం బన్నీ ఊరు మాస్ లుక్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇదే గెటప్ లో ఓ మూవీ సెట్ చేయాలని, కుదిరితే డీజే 2 సినిమా ప్లాన్ చేయాలని హరీష్ శంకర్ ని కోరుతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ నయా లుక్ నెట్టింటా వైరల్ అవుతోంది. ఈ ఫోటోలను ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ క్యాప్చర్ చేసినట్టు తెలుస్తోంది. నిజానికి బన్నీ కెరీర్ ప్రారంభం నుంచి తన లుక్స్ మరియు స్టైలింగ్ తో ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. సినిమాకి తన హెయిర్ స్టైల్ దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ వేరియేషన్ చూపించడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు. ఇటీవల పుష్ప సినిమాలో ఊరు మాస్ రగ్డ్ లుక్ లో అదరగొట్టాడు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప పార్ట్ 1 మూవీ పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇప్పుడు రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏమాత్రం తగ్గకుండా అంతకు మించి ఉండేలా పుష్ప ది రోల్ సినిమాను రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.